Happy birthday! Happy birthday! Happy birthday! Happy birthday! Happy birthday, mommy! 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 Mummy, same to you, mummy. Happy birthday, mummy. Thank you, mummy. Happy birthday, daddy. I am with you. Namu prasthanki beach road varku reach ayyamu. Neenu ma husband inka ma chelli maatrame velthunamu. Ante inka ma mummy allu villavar raatledu anamata. ఇప్పుడు మీరు చూసినట్టయితే పెద్దగా అసలు వర్షం ఏం లేదు, జస్ట్ చిన్న చినుకలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. అది కూడా మేము బీచ్ రోడ్కి రీచ్ అయ్యాకే స్టార్ట్ అయ్యాయి. ఇంకా రైట్ సైడ్లో మీకు ట్రీస్ కనిపిస్తున్నాయి కదా, అది మధ్య బీచ్లోని కొత్తగా అలా చెట్లను తీసుకొచ్చి పెడుతున్నారనమాట. చాలా బాగుంది లుక్కి, ఇప్పుడే చాలా మంచి లుక్ వచ్చింది. కంప్లీట్గా రెడీ అయిపోయిన తర్వాత డెఫినెట్గా చాలా లుక్ వస్తుంది అనుకుంటున్నాను, చూడాలి. నేనైతే వెయిట్ చేస్తున్నాను ఎలా ఉంటుందా అనేది. మీరు కూడా ఇది కంప్లీట్గా రెడీ అయిన తర్వాత ఒకసారి విజిట్ చేయండి, బాగుంటుంది అనుకుంటున్నాను. హలో, ఇప్పుడు 10-12 అవుతుంది, వర్షం పడుతుంది, చిన్న చిన్నగా పడుతుంది, బాగుంది. రాకూడదు అనుకున్నాం బీచ్కి, వర్షం పడుతుంది కదా అని, కానీ స్టార్ట్ అయినప్పుడు వర్షం లేదు, ఇప్పుడు వచ్చేటప్పటికి కొంచెం చిన్న డిజ్లింగ్ లాగా ఉంది వర్షం. చాలా బాగుంది, నా ఫేస్ పెయిన్ మీకు కనిపిస్తుంది కదా. లోపలికి వెళ్తున్నావా? ఇంటికి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం అంతలా పడిపోతుందని. అంటే మార్నింగ్ నుంచి పడుతుంది వర్షం అనేది, కానీ ఒక 2 అవర్స్ ముందు నుంచి అంత ఎక్కువగా లేదనమాట. సో పడదేమో అనుకున్నాం, సడన్గా వెళ్ళాము అక్కడికి, దిగాము, వర్షం పెద్దదైపోయింది, ఇంకెలాగో వెళ్ళాం కదా అని చెప్పి అలా కష్టపడి గొడుగులో కేక్ కటింగ్ చేసుకున్నాము. అంటే నేను లాస్ట్ 2 ఇయర్స్ కూడా పెళ్ళైన తర్వాత అలానే బీచ్కి వెళ్ళే కేక్ కటింగ్ చేసాము. సో దాంతో ఈ ఇయర్ కూడా వెళ్ళాము, బట్ ఇలా జరిగింది.
సో చాలా ఎక్కువగా వర్షం పడుతుంది, సైక్లోన్ ఉంది అని విన్నాను. సో మేబీ దానివల్లేమో. ఇప్పుడు ఇంటికి వచ్చాము, ఆరుష్ని పడుకోబెట్టేశాను. నేను మీతో ఒకసారి మాట్లాడేసి నేను కూడా వెళ్ళి పడుకోవాలి. ఈ డ్రెస్ వేసుకున్నాను, ఇది కుర్తి వేసుకున్నాను, అదే అనార్కలీ కుర్తి అన్నమాట. దానికి ఇది పెట్టుకున్నాను, ఏంటో ఏదోలా అనిపిస్తుంది నాకు, అంటే హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది. మా చెల్లి బాగుంది అని చెప్పింది, అందుకే పెట్టుకున్నాను. సో అంతే, బర్త్డే నైట్ ఇలా గడిచిపోయింది, రేపు ఎలా గడుస్తుందో చూద్దాం. సో గుడ్ నైట్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆల్రెడీ విష్ చేసి ఉంటారు నాకు. సో అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుస్తాను, కుదిరితే రేపు లైవ్కి వస్తాను, మీ అందరూ కంపల్సరీగా రండి. సో రేపు లైవ్లో కలుసుకుందాము. బాయ్, సీ యూ, టేక్ కేర్, గుడ్ నైట్. హలో, వెల్కమ్ బ్యాక్. నిన్న నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు లేచాము మార్నింగ్. నాది స్నానం అయిపోయింది, కాకపోతే రెడీ అవ్వాలి. రెడీ అయ్యి గుడికి వెళ్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇవాళ వీడియోకి మీ అందరూ మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా ఉంది, అందరూ విషెస్ని చెప్తున్నారు. అసలు ఈ బర్త్డే ఇంత స్పెషల్గా ఉంటుంది అనుకోలేదు. నిన్న నైటే ఫేస్బుక్లోని చాలామంది, అంటే నేను మీకు తెలుసు కానీ మీరు నాకు తెలియదు కదా, అయినా కూడా మీరు నా పైన ఇంత ప్రేమను చూపిస్తున్నారు. సో 12 o'clockకే విష్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆరుష్ కూడా ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి కదా తనకి, నిన్న నైట్ హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్పి చాలా క్యూట్గా చెప్పాడు. నాకైతే నిన్న చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు మమ్మీ వాళ్ళ దగ్గరికి గుడి నుంచి వెళ్దాం అనుకుంటున్నాము. నిన్న నైట్ సెలబ్రేషన్స్కి వాళ్ళు కూడా రావాల్సి ఉంది, కానీ డాడీకి కొంచెం బాగాలేకపోవడం వల్ల రాలేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడే కొంచెం టిఫిన్ చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని ఆ తర్వాత మౌదినాల దగ్గరికి వెళ్తాను. అలా ఇవాళ డే ఎలా గడుస్తుందో చూడండి. బయటకు కూడా ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాము, చూడాలి ఏం జరుగుతుందో. ఆరుష్ స్నానం చేస్తున్నాడు, అందుకే ఏడుపు వినిపిస్తుంది, మా హస్బెండ్ చేయిస్తున్నారు. సో చూస్తూ ఉండండి. నేను చాలా సింపుల్గా రెడీ అవుతున్నాను, టైం లేదు ఇంకా. అది ఆ శారీ కొంచెం కూల్ కలర్ శారీ కదా, దానికి ఎంత హెవీగా రెడీ అయితే బాగోదు. సో జస్ట్ మాయిశ్చరైజర్ రాసుకొని, బీబీ క్రీమ్ రాసుకొని, కొంచెం నార్మల్ పౌడర్ వేసాను ఫేస్ పైన, అంతే. ఇప్పుడు ఐబ్రోస్ పెడతాను, ఐ మీన్ ఐబ్రోస్ దిద్దుతాను. ఆ తర్వాత కాజల్ పెట్టుకోవాలి. కాజల్కి నేను స్టేక్ వికి కాజల్ యూజ్ చేస్తున్నాను, అది చాలా డార్క్గా వస్తుంది. ఎవరికైతే థిక్ కాజల్ నచ్చుతుందో వాళ్ళకి డెఫినెట్గా ఈ కాజల్ అనేది బాగా నచ్చుతుంది. ఇంకా కొంచెం ఎక్కువ స్మజ్ అవ్వదు, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. నాకైతే బేసిక్గా థిక్గా ఉంటే కాజల్ నచ్చుతుంది అనమాట, అంటే నా కంటిని హైలైట్ చేసుకుంటే నాకు బాగా నచ్చుతుంది. సో అందుకే స్టేక్ వికీ కానీ ఎన్వేబే కానీ రెండు కూడా థిక్ వస్తుంది అనమాట. ఆల్రెడీ నేను ఈ రెండు యూజ్ చేశాను, ఇది స్టేక్ వికీ, ఇది ఎన్వేబే, ఇవి అయిపోయినాయి. సో అందుకే మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాను. మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి, బాగుంటుంది, నాకైతే నచ్చింది. తక్కువ కాస్టే కదా, ఎన్వేబే అయితే 99 rupees ఎంతో, ఇది 100 చేంజ్ ఎంతో. సో అది చూసారా డిఫరెన్స్. బాగా థిక్ కాజల్ వస్తుంది. ఇంకా లైనర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, దీంతోనే కావాలనుకుంటే పైన కొంచెం డ్రా చేసుకుంటే ఒక లైనర్ ఎఫెక్ట్ వస్తుంది, లేదు అంటే ఇలానే సరిపోతుంది. అందుకే నాకు ఇవి మధ్య నచ్చుతున్నాయి. కావాలనుకుంటే చిన్న వింగ్ కూడా తీయచ్చు దీంతోనే, కాకపోతే నేను ఇప్పుడు సింపుల్గా ఉండాలనుకుంటున్నాను, అందుకనే సింపుల్ కాజల్ పెట్టుకున్నాను. కింద కొంచెం డ్రా చేశాను, అలానే పైన లాష్ లైన్ కూడా కొంచెం డ్రా చేశాను.
పొద్దున్న అంతా మాట్లాడడానికి కావలేదు, కంగారు కంగారు అయిపోయింది, టైం అయిపోతుంది, గుడి క్లోజ్ చేసేస్తారని వెళ్ళిపోయాము. ఇప్పుడే ఇంటికి వచ్చాము, సో అందుకే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇది వేసుకున్న జ్యువెలరీ బాగుందా దీనిపైకి? ఇయర్ రింగ్స్ కూడా అంత వెయిట్గా ఏం లేవు, నార్మల్గానే ఉన్నాయి. కొంచెం ఇంకా నెక్ పీసే కొంచెం వెయిట్ ఉంది, కానీ ఇయర్ రింగ్స్ అయితే అంత వెయిట్ లేవు. దీని మీదకి జ్యువెలరీ సెట్ అయింది, జ్యువెలరీ కూడా బాగుంది, నాకైతే నచ్చింది. సో ఇది సారీ, మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇంకా బ్లౌజ్ ఇది కొంచెం లూజ్ ఉంది, సరిగ్గా ఫిట్టింగ్ లేదు. నాకు టైం లేదు కాబట్టి నేను సరిగ్గా చెక్ చేయించుకోలేదు, కంగారు కంగారుగా కుట్టిపించాను. సో అంతే, ఇంటికి వచ్చాం కదా, ఇప్పుడు బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. బ్యాగ్ కూడా సర్దుకున్నాము, సో బయలుదేరుతున్నాము. లంచ్ అయితే ఇంకా చేయలేదు, టిఫిన్ అది లేట్గా అయింది, కొంచెం సేపు అయ్యాక బోన్ చేయాలి. ఇప్పుడు బయటకు వెళ్ళి మళ్ళీ కొంచెం సేపట్లో మీతో మాట్లాడతాను. అందరూ రెడీ అయిపోయాము. ఆరుష్ హాయ్ చెప్పు. హాయ్. 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 థ్యాంక్ యూ. సో ఇప్పుడు బయలుదేరుతున్నాం బయటికి. మా అత్తయ్య, మా వదినాలు పిల్లలు అందరం కలిసి అరకు వెళ్దాం అనుకుంటున్నాం. యాక్చువల్గా నిన్నంతా ఇక్కడ వర్షం పడింది కదా, వెళ్తే అక్కడ దొరికిపోతామేమో వర్షానికి అని భయపడ్డాము, కానీ సడన్గా మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము. సో చూపిస్తాను మీకు ఎక్కడికి వెళ్తున్నాను.